ఇగో ఇందో కథ ఆ 42000 ఉద్యోగాలట అవ్వా ఏమనాలో కూడా అర్థమయ్యలేదు ఇది మంత్రి కేటీఆర్ 2 వారాల పర్యటన సాధించిన విజయం పెట్టుబడులకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి 2 వారాలు 80 కి పైగా బిజినెస్ సమావేశాలు 5 రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ 2 అంతర్జాతీయ సదస్సులో కీలక ఉపన్యాసం రాష్ట్ర ప్రగతి వ్యాపార అవకాశాలపై వివరణ సౌద మొత్తం చదవాలి ఇది ఈడు వినేశాలు ఇగో ఇదంతా దొంగల ముఠ అన్నట్టు ఇగో ఇది ఒక దొంగ పెద్ద దొంగ ఇది ఒక పెద్ద దొంగ ఇలంతా దొంగల ముఠ అన్నట్టు ఇదంతా ఇగో ఇనే అమర్నాథ్ అని ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి ఈ పెద్ద దొంగ దీనంతటి కూడా ఈ టీమికి అంతటి కూడా కోఆర్డినేట్ చేసి ఈ దొంగనే ఇది ఒక దొంగ ఇలంతా దొంగల ముఠ అన్నట్టు ఈ దొంగల ముఠ పోయి అలా షోప్ టాప్ చేస్తున్నారు వాళ్ళు యావ్వా అయ్యో 42000 ఉద్యోగాలట లల్లి మా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందం సభ్యులైన జయేష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి దిలీప్ కొంతం శక్తి ఎం నాగప్పన్ ప్రవీణ్ అమర్నాథ్ రెడ్డి వెంకటశేఖర్ దొంగల ముఠాలు ఇవన్నీ నిరవేరిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన లక్ష్యం పెట్టుబడులకు ముందుకొచ్చే పలు పేరున్న దిగ్గజ సంస్థలు వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు 2 వారాల్లో 80 కి పైగా మీటింగులు 5 రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర ప్రగతి వ్యాపార అవకాశాలపై కంపెనీల ప్రజల వివరణ అవ్వా దశాబ్ది ఉత్సవాల వేళ భారీగా పెట్టుబడులు 2 వారాల యుఎస్ యుకే పర్యటనపై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగ యువతకు 42000 ఉద్యోగ అవకాశాలు లభించడం ఆనందంగా ఉన్నదని తెలిపారు ఇది సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో సాధించిన ప్రగతిగా నిదర్శనమన్నారు 2015లో తన పర్యటన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నాడు ఉన్న ఉత్సాహమే ఇప్పటికీ కొనసాగుతున్నదని కంపెనీలు సైతం అంతే ఉత్సాహంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు ఓరి నాయనా మీరు ఒక ఎంత అంబకర నాయనా మీరు ఒక దొంగలు దొంగల ముఠ అంతా పోయింది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి తారక రామారావు 2 వారాల పాటు నిర్వహించిన యుఎస్ యుకే పర్యటన విజయవంతమైంది రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి 42000 ఉద్యోగాలంటూ ఏదో కథ కార్ఖానా ఇదంతా రాసిర్రు ఏం లేదబ్బా ఈయనే ఇలా పంపించేస్తాడు ఈ చిన్న దొంగల ముఠానంతా ఇండియాకి పంపించేస్తాడు వాళ్ళు ఎక్కడ ఒకరు పంపిస్తాడు ఈయనే ఇక 2 రోజులు గాయబ్ ఎప్పుడు దిగుతారు చూడండి ఇక ఎప్పుడు దిగుతారు చూడాలి ఇక గాయబ్ గాయబ్ అయి ఇక హవాలా ద్వారా ఎన్నికలకి డబ్బులు తీసుకొస్తాడు ఇక హవాలా ద్వారా డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఇక అంతే వేరే ఏం చేయడు ఇక కేటీఆర్ పర్యటన విశేషాలు 2 దేశాల్లో 2 వారాల పర్యటన 80కి పైగా బిజినెస్ సమావేశాలు 5 రౌండ్ టేబుల్ సమావేశాలు 2 సదస్సుల్లో కేటీఆర్ ప్రసంగం 10 రంగాల్లో భారీ పెట్టుబడులు వ్యాపార విస్తరణ ప్రణాళికలు 42000 ప్రత్యక్ష ఇంతకు 3 పరోక్ష ఉద్యోగ అవకాశాలు అబ్బో ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఈ 10 ఏళ్లలో ఏం చేసినారు నాయన నువ్వు చెప్పు ఈ 10 ఏళ్లలో జిల్లాలకు సంబంధించి ఏం చేసినావు ఒకటే తీసుకొచ్చి ఐటీ పార్కులను పెట్టి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే వేసింది కాంగ్రెస్ 20 సంవత్సరాల క్రితం వేసింది 2014 ముందే వేసింది వరంగల్లో ఒక ఐటీ పార్క్ అని అక్కడైనా ఐటీ పార్క్ అని చేసింది నువ్వేం చేసినావే గవ్వే మళ్ళీ తీసుకొచ్చి గవ్వే పెట్టిన ఒక్క ఉద్యోగం అని ఇచ్చినావా వరంగల్ ఎక్కడెక్కడ వరంగల్ లాంటివా ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ ఇక్కడ ఇచ్చినావా ఏమి లేదు ఒక కాల్ సెంటర్లో పెట్టాలి అయిపోయింది మొత్తం అని చెప్పి ఉంచుంచాలి ఇదే మాయాప్రపంచం చూపిస్తారు వీళ్ళంతా ఈ దొంగ ముఠ అంతా పెట్టుబడులతో ముందుకు వచ్చిన కొన్ని దిగ్గజ కంపెనీలట వామ్మో అన్నీ రాస్తున్నారు కదా ఏముండదు ఇలా